Hi friends, SI scholarship pass on 17th April morning 10 o'clock ki offline mariyu online dwara ee test raichu. It's a free test. Mobile Play Store nunchi VMR Logix app download cheskondi leda VMR Logix office digital nunchi exam raichu. Mari prize endu unnara? First prize 9500, second prize 7500, third prize 4700. Ide kaakunda fourth rank nunchi 20th rank varaku free discounts unnai. एसई कांस्टेबल न्यू बैच 18th अप्रैल चार्टनी मॉर्निंग 10 ओक्लॉक बिलो ऑर्डर अटेंड అవచ్చు ఆఫ్లైన్ ద్వారా ఆన్లైన్ లో ఎప్పుడైనా నేర్చుకోవచ్చు ఫర్దర్ డీటెయిల్స్ మీకు వివరాల కొరకు ఈ నంబర్ ని సంప్రదించగలరు థాంక్యూ హాయ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మనం గాని చూసుకుంటే టూ అప్డేట్స్ అంది మీ ముందుకు తీసుకురావడం ఫస్ట్ ఏంటంటే అమూల్ అనగా మనకు అందరికి తెలిసింది అంటే మనకు పాల కంపెనీ ఉంది చూడండి అమూల్ చాలా మంది వినుంటారు కూడా ఇందులో మీరు కానీ చూసుకున్నట్లయితే అకౌంట్ అసిస్టెంట్ అనే జాబ్స్ అనేది రావడం జరిగింది అంటే ఎలాంటివంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఈజీగా మీరు అప్లై చేసుకొని అలానే మీరు కానీ చూసుకుంటే 4,50,000 ఇంకా 37,000 అంటే మీకు ఏంటంటే పర్ మంత్ అనేది మీకు అలా కాదు ఎలా కాదన్నా కూడా 37,000 పైనే మీకు శాలరీ అనేది పర్ మంత్ అనేది మీకు ఇస్తారు ఫర్ యానం కానీ మీరు కానీ చూసుకుంటే 450,000 నుంచి 475,000 మధ్యలో మీకు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ అయితే ఇందులో మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే టోటల్గా అకౌంట్ సంబంధించి అంటే ట్రాలీ గురించి పూర్తిగా మీరు ఏంటంటే బ్యాంక్ ట్రాన్స్లేషన్స్ అలానే పర్చేజెస్ అలానే మెయింటెనెన్స్ అన్ని కూడా మీరు వర్క్ అనేది ఇందులో చేయాల్సి వస్తుందని తెలియజేస్తున్నారు అంటే ఇక్కడ మీకు అంత చూసుకుంటే ఇన్సూర్ బుక్స్ సంబంధించి ఉంటే ఫైనాన్స్ సంబంధించి మేనేజ్మెంట్ సంబంధించి అసిస్ట్ అకౌంటింగ్ సంబంధించి మీరు వర్క్ అనేది ఉంటుంది ఓకే అలానే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు అంత చూసుకున్నట్లయితే పర్మనెంట్ జాబ్ కూడా ఇది ఫుల్ టైమ్ అలానే పర్మనెంట్ జాబ్ కూడా మీరు ఇందులో పొందవచ్చును ఓకే అయితే ఇక్కడ మీకు అంత చూసుకుంది ఇన్సూర్గా మనకు అన్ని కూడా ఏంటంటే అలవెన్స్ అంటే స్టాక్ సంబంధించి ఆ తర్వాత మెయింటెనెన్స్ స్టాక్ సంబంధించి పూర్తిగా వర్క్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నారు అంటే మీరు టోటల్గా అందులో సప్లైస్ గురించి ఆ తర్వాత ఎక్కడెక్కడ బ్యాలెన్స్ షీట్స్ గురించి అన్నీ కూడా వర్క్ అనేది చేయాలి లేకపోతే మీరు అప్లై చేసుకోవాలి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను అక్కడి నుంచి డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోండి ఆ తర్వాత వాళ్ళు మీకు తెలియజేస్తారు ఏం చేయాలి ఎలా చేయాలి మీరు ఫస్ట్ మీ పని ఏంటంటే మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు అప్లై అనేది చేసుకోండి ఓకే క్వాలిఫికేషన్ కింద వచ్చినట్లయితే అంటే ఫస్ట్ క్లాస్లో మీరు కానీ చూసుకున్నట్లయితే ఎనీ డిసిప్లిన్లో కూడా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఫుల్ టైంలో అలానే 2 ఇయర్స్ ఇందులో మీరు కానీ చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఇందులో అప్లై చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు గ్రాడ్యుయేట్లో కామర్స్ అనేది ఉండాలి అలానే మినిమం 0 అంటే 1 నుంచి 2 ఇయర్స్ అంటే మధ్యలో ఎక్స్పీరియన్స్ ఉన్నదే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు లేకపోయినా కూడా పర్వాలేదు అప్లై చేసుకోవచ్చు 28 లోపల వాళ్ళ ఏజ్ అనేది ఉండాలి అలానే ఫ్రెండ్స్ లోకల్ లాంగ్వేజ్ తెలుగు వాళ్ళకి మాత్రమే ఇది అప్లై చేసుకోవడానికి వీలుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ వాళ్ళు ఇద్దరు కూడా ఇందులో అప్లై చేసుకుని జాబ్ అనేది పొందే అవకాశం ఉంది దీని కిందకి మీరు వచ్చినట్లయితే అప్లై నౌ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అనేది ఇక్కడ నుంచి చేసుకోవచ్చు ఓకే ఈ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను త్వరగా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నట్లయితే మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది ఫస్ట్ అప్డేట్ అనేది ఇది ఫ్రెండ్స్ అలానే మనం కానీ చూసుకున్నట్లయితే నెక్స్ట్ అప్డేట్ కూడా ఉంది అంటే మనకు ఐటీఐ వాళ్ళకి డిప్లొమా వాళ్ళకి బీఈ బీటెక్ వాళ్ళకి కూడా మరొక మంచి నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకొచ్చాను దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్ లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానీ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అని క్లిక్ చేసినట్టే లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్ పొందుతారు ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ మనకు చూసుకున్నట్లయితే సమీర్ నుంచి అంటే మనకు ఇది ఒక రకంగా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ అలానే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ అండర్ అనేది మనకు వస్తుంది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే కలకత్తా నుంచి అయితే ఇది ఉంది అయితే ఇందులో ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు లాస్ట్ డేట్ మనకు చూసుకుంటే 24 వరకు అయితే మనకు ఉంది టోటల్ వేకెన్సీ 15 వేకెన్సీస్ అయితే మనకు ఇక్కడ ఉన్నాయి అప్లికేషన్ ఇక్కడ ఇచ్చిండారు మీరు ఈమెయిల్ కూడా సెండ్ చేయొచ్చు అలానే హార్డ్ కాపీ కూడా మీరు పంపించవచ్చు ఇప్పుడు పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ అంటే వేకెన్సీ డీటెయిల్ అని దాని మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ అని చేసి నోటిఫికేషన్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు ఇలానే జెన్యున్గా ఉన్నటువంటి అప్సల్ వెబ్ పేజ్ నుంచి మీకు చూపిస్తూ అన్ని లింక్స్ అనేది కూడా కింద నా అప్సల్ వెబ్ పేజ్లో ఇస్తున్నాను ఇప్పుడు నోటిఫికేషన్ 1 అని అమూల్ సంబంధించిన అప్లికేషన్ లింక్ ఇచ్చున్నాను అలానే నోటిఫికేషన్ 2 అనేసి దీన్ని ఇచ్చుంటాను ఇవే కాకుండా మోర్ అప్డేట్స్ కూడా మార్నింగ్ నుంచి నేను 2-3 వీడియోస్ అనేది తీసుకొచ్చాను రెగ్యులర్గా మీరు కానీ చూసుకున్నట్లయితే ఒక వీడియోలోనే చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తుంటాను మీ నుంచి కోరుకునేది ఒకటే వీడియో కానీ చూసి వెళ్ళిపోకండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్కి అందరూ కూడా ఈ వీడియో షేర్ చేశారంటే 10 మందికి వేకెన్సీస్ గురించి తెలుస్తాయి ఇక్కడ మీరు చూసుకుంటే వేకెన్సీస్ డీటెయిల్ మీద క్లిక్ చేశారంటే డౌన్లోడ్ అని అడుగుతుంది అలా లేకపోతే డైరెక్ట్గా ఇలా మీకు ఓపెన్ అనేది కూడా అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అయితే మనకు టోటల్గా ఫ్రెండ్స్ ఇందులో ఒక పాయింట్ నేను ఎందుకు తీసుకొచ్చానంటే అది కూడా మీకు నేను ముందు తెలియజేస్తాను ఇక్కడ పోస్ట్ వైజ్ కూడా మనం చూసుకునే ముందు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఇందులో అప్లై చేసుకోవచ్చు ఓకే అయితే మన డిస్టిక్ కాకపోయినా అలానే మన స్టేట్ కాకపోయినా కూడా కలకత్తాలో మీరు అప్లై చేసుకుని జాబ్ పొందే అవకాశం అయితే ఉంది ఇక్కడ మీరు కానీ చూసుకుంటే కాంట్రాక్ట్ బేసిస్ మీద 2 ఇయర్స్ కోసం ఇందులో తీసుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ నుంచి మనం వచ్చినట్లయితే మనకు కానీ చూసుకున్నట్లయితే ఇందులో ఫ్రెండ్స్ జాబ్ అనేది సమీర్ అనేది మనకు ఏంటంటే ఇది ఎలక్ట్రానిక్ అలానే ఇంజనీరింగ్ రీసెర్చ్ అనేది మనకు ఒక కంపెనీ ఉంది అందులో
మనం గాని చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ అప్డేట్ మనం గాని చూసుకున్నట్లయితే ఏముంది రీసెర్చ్ సైంటిస్ట్ అనే జాబ్ ఉంది ఇక్కడ మీరు గాని చూసుకుంటే ఎలక్ట్రానికల్ అలా కమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్ ని డిసిప్లిన్ లో మీరు బి కానీ బీటెక్ కానీ అలానే ఎంఈ కానీ ఎంటెక్ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు అలానే 55% ఇందులో మినిమం మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ ఇందులో డ్యూరేషన్ మీకు కానీ చూసుకున్నట్లయితే వర్క్ అనేది 2 ఇయర్స్ లోపల మీకు ఉంటుంది అంటే 2 ఇయర్స్ ఉంటుంది ఆ తర్వాత వాళ్ళు కంటిన్యూ చేసేది చేయింది అనేది ఇప్పుడు ప్రజెంట్ అయితే 2 ఇయర్స్ అలానే ఇందులో ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ప్రిఫరెన్స్ ఇస్తారు లేకపోయినా కూడా పర్వాలేదు 30,000 వరకు మీకు అర్జెంటుగా జాబ్ కావాలనుకుంటే అప్లై అనేది చేసుకోవచ్చు అలానే 30 లోపల మీ ఏజ్ అనేది ఉండాలి అలానే నెక్స్ట్ మనం కానీ చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఆల్ఫా అనే జాబ్ అనేది ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు ఎలక్ట్రానికల్ అనే కమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్లో కూడా డిప్లొమాలో మీరు కంప్లీట్ చేసుండి 3 ఇయర్స్ డిప్లొమా మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు 17,000 వరకు ఇక్కడ మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది అలానే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే 2 ఇయర్స్ అనేది అందులో మీకు వర్క్ అనేది ఉంటుంది ఆ తర్వాత మీరు కానీ చూసుకుంటే 30 లోపల మీ ఏజ్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారు అలానే మనం కానీ చూసుకుంటే మెకానికల్లో డిప్లొమాలో మీరు కానీ 3 ఇయర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు అలానే ఫ్రెండ్స్ 3D అలానే 2D అనే మనకి సంబంధించి డ్రాయింగ్ సంబంధించి గ్రాఫిక్స్ సంబంధించి మీరు వర్క్ వచ్చినట్లయితే అది రాకపోయినా పర్వాలేదు వచ్చినట్టు ప్రిఫరెన్స్ ఇస్తారని తెలియజేస్తున్నారు అయితే మీ దగ్గర డిప్లొమా అనేది మెకానికల్ ఇంజనీరింగ్లో కంపల్సరీగా ఉండాలి 17,000 వరకు ఇక్కడ మీకు శాలరీ ఇస్తారు అంటే మనకి ఇక్కడ 30 లోపల ఏజ్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారు అలానే మెకానికల్ ఫిట్టర్ మనం కానీ చూసుకుంటే ఐటీఐలో మీకు ఎన్సీవీటీ దాంట్లో పర్సంటేజ్ 55% వచ్చినట్లయితే ఇందులో మీరు అప్లై అనేది చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు ఇక్కడ కూడా మనకు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు 35 లోపల ఏజ్ అనేది ఉండాలి 19,100 వరకు ఇక్కడ మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది అలానే ప్రాజెక్ట్ టెక్నీషియన్ సంబంధించి జాబ్ కూడా ఇక్కడ మనకు 2 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ఐటీఐలో మనం కాదు చూసుకున్నట్లయితే అంటే ఎన్సీవీటీ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలి అలానే ఎలక్ట్రానికల్ అలానే ఎలక్ట్రానిక్స్ మెకానికల్ సంబంధించి ఇక్కడ 15,100 వరకు ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తామని తెలియజేస్తున్నారు ఓకే ఆ తర్వాత మనం కాదు చూసుకుంటే మెకానికల్లో ఫిట్టర్ అలానే మనకు అంటే మెకానిస్ట్లో మనకి ఏంటంటే 2 వేకెన్సీస్ అనేది ఉన్నాయి ఇక్కడ కూడా మనం కాదు చూసుకుంటే 30 లోపల మీ ఏజ్ అనేది ఉండాలి ఎన్సీటీవీటీ మీ దగ్గర 55% మీ దగ్గర ఉండి ఐటీ పాస్ అనే వాళ్ళకి ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఆల్ ఇండియన్ సిటిజన్ ఆల్రెడీ మీకు ముందే చూపించాను అందరూ కూడా ఇందులో అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్కువ మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు అయితే వాళ్ళు మీరు పంపిస్తారు చూడండి ఆ తర్వాత అందులో షార్ట్ లిస్ట్ చేస్తారు ఆ తర్వాత మీకు ఏంటంటే రిటర్న్ ఎగ్జామ్ ద్వారా ఇందులో సెలక్షన్ ఉంటుందని తెలియజేస్తున్నారు దానికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ఎలా చేయాలి మీరు కానీ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్ ఒకటి ఇచ్చారు దాన్ని ప్రింట్అవుట్ తీసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ కూడా మీరు 24/4/2022 లోపల మీరు పంపించాలి ఆ తర్వాత మీరు కానీ చూసుకుంటే 29వ తేదీ లోపల మనకి ఏంటంటే రిజిస్టర్ పోస్ట్ అంటే స్పీడ్ పోస్ట్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ ద్వారా బై హ్యాండ్ కూడా మీరు వెళ్ళేసి ఇవ్వవచ్చని తెలియజేస్తున్నారు అంటే మీకు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి ఈ అడ్రస్ అనేది ఓకే ఫ్రెండ్స్ అలానే మీరు ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవడానికి ఈమెయిల్ అడ్రస్లో ఏంటంటే స్కాన్ చేసి అంటే ఫోటో తీసి అన్ని కూడా ఒక పీడిఎఫ్ లాగా రెడీ చేసి మీరు సెండ్ చేస్తే సరిపోతుంది ఓకే అలానే ఫ్రెండ్స్ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తుంది 10 మందికి నిరుద్యోగులకు అందరూ కూడా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు చెప్పినటువంటి అన్ని లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను అక్కడి నుంచి కూడా రీడ్ అవుట్ చేయండి జెన్యున్ గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ మీ మొబైల్లో ఫ్రీగా పొందాలి అనుకున్న వాళ్ళు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తుంది సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ కానీ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడితే మేము ముందుకు వస్తాను జై హింద్ ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్ పొందుతారు